నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంఘటం అన్న సామెత తెలుసు కదా బీజేపీ టిఆర్ఎస్ మధ్య పోరు అలాగే కనిపిస్తోంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ చెలగాటం ఆడుతుంటే కేసీఆర్ కు ప్రాణ సంఘటనగా మారింది బీజేపీ హైకమాండ్ తీసుకున్న ఓ అనూహ్య నిర్ణయం కేసీఆర్ నైతికతకు సవాల్గా మారింది అదేంటో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం రాజాసింగ్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నలుగురు ఎంపీలు గెలిచేదాకా తెలంగాణలో బీజేపీని భుజానం మోసింది రాజాసింగే అలాంటి వ్యక్తిని బలిచ్చింది కమలం పార్టీ కట్టు దాటితే పార్టీ నియమావళిని దాటితే ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించేది లేదని హింటిచ్చింది ఈ బోల్డ్ స్టెప్ బీజేపీ నేతలను బెదిరించేందుకు అనుకుంటున్నారా కాదు దీని వెనక వ్యూహం వేరే ఉంది ఇప్పుడు కేసీఆర్ దగ్గరకు వద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఏమన్నాడు నాకు బంధు ప్రీతి లేదు అవినీతికి పాల్పడితే నా కొడుకు కూతురునైనా జైలుకు పంపుతా అన్నాడు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిండు కానీ ఏం జరిగిందో తెలంగాణ చూసింది దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం తూచా తప్పకుండా నేను శాసనసభకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష పెద్దలందరి హామీ ఇస్తా ఉన్నా రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు కూడా ఈ సందర్భంగా ఇప్పుడు దేశం మొత్తం కల్వకుంట్ల కవిత వైపు చూస్తోంది ఆమె లిక్కర్ దాహానికి ఢిల్లీ సర్కార్ షేక్ అవుతోంది లిక్కర్ క్వీన్ అన్న రాజకీయ బిర్దు సొంతం చేసుకుంది దర్యాప్తు సంస్థల హిట్ లిస్టు లో చేరింది రేపో మాపో దర్యాప్తు సంస్థల ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నెలలోనే కల్వకుంట్ల కుటుంబంలో ఇద్దరు కీలక వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది దాంతో దేశం మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి ఏ గతి పట్టనుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ పరిస్థితుల్లో రాజకీయ విమర్శలకు తావివ్వకుండా పార్టీ లైన్ కు కట్టుబడి రాజాసింగ్ ను బలిచింది బీజేపీ అవినీతినైనా అక్రమాలనైనా సహించమని చెప్పినట్టైంది కమలం పార్టీ తన విశ్వసనీయతను సచీలతను నైతికతను చాటుకున్నట్టయింది తన క్రమశిక్షణను నిరూపించుకుని కేసీఆర్ వైపు వేలు చూపించింది ఇప్పుడు కేసీఆర్ నిజంగా దార్శనిక పాలకుడు అయితే స్వయంగా తన బిడ్డ మీద వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమని సవాల్ చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టింది బీజేపీ బిడ్డ కోసం ప్రభుత్వాన్ని పనంగా పెడతాడా లేక వ్యవస్థల్ని వాడుకుంటాడా కేసీఆర్ నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు కళ్ళక్కట్టే ప్రయత్నం చేసేందుకు సిద్ధమైంది బీజేపీ పదే పదే నైతిక అంశాన్ని ముందు పెట్టి కేసీఆర్ను కవ్వించేందుకు రాజాసింగ్ సస్పెన్షన్ ని వాడుకోబోతున్నది రానున్న రోజుల్లో బీజేపీ అస్త్రం నైతికత అదే క్రెడిబిలిటీ దానిపైనే సోషల్ మీడియాలో ఇటు ప్రజల్లోనూ విపరీతమైన చర్చకు తెర తీసేందుకు సమాచారం చూడాలి మరి బీజేపీ మాస్టర్ స్కెచ్కు కేసీఆర్ దగ్గర ఎలాంటి సమాధానం ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ